హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. నేను మీ యాజ్ ది 717. ఈరోజు మనం ఆడుకుందాం మైన్క్రాఫ్ట్ స్టోన్ బ్లాక్. ముందు ఎపిసోడ్ మనం ఏం చేయాలంటే ఇన్వెంటరీ ఏమీ లేకపోయినా సరే మనం ఒక వాటర్ బకెట్ ని సంపాదించాం. ఈ ఎపిసోడ్ మనం ఏం చేయబోతుందంటే నా గోల్ కబుల్ స్టోన్ జనరేటర్. కబుల్ స్టోన్ జనరేటర్ అంటే మన కైప్ లోపల తీసి లావ వేసి వాటర్ తీసి కబుల్ జనరేటర్, ఆటోమేటిక్ కబుల్ స్టోన్ జనరేటర్ చేయబోతున్నాం. అది ఇలా ఉంటుంది. అండ్ దీన్ని అయితే మనం ఈ ఎపిసోడ్ ఫినిష్ చేద్దాం. ఇంకా కలిసాం, లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. చూసినట్టయితే నేను మాట నిలబెట్టుకున్నాను, స్కిన్ అయితే తెచ్చుకుని వచ్చేసాను. దీని కోసం ఎంత కష్టపడినా మన అక్కడికి అండి. ఓకే, అండ్ ఇంకో విషయం ఏంటంటే నేను రూమ్ కొంచెం ఎక్స్చేంజ్ చేశాను. ఎస్, ఇక్కడ నేను కొంచెం ఏమంటారు ఎక్స్చేంజ్ చేశాను. ఎన్ని మన ఫ్యూచర్ వెళ్ళాలని చెట్టు వచ్చేసరికి ఈ మూలకు పెట్టేశాను. ఇక్కడ మనకు చెస్ట్ ఉన్న స్పెషల్ స్పెషల్ డ్రెస్ మ్యాజిక్ పెట్టేశాను. సో మన ఐటమ్స్ అన్ని ఇక్కడ ఉంటాయి. అండ్ ఇక్కడ నేను మన పెట్ రాకెట్ మన పేరు పెట్టారు. థ్యాంక్ యూ సో మచ్ ఆ పేరు కోసం మీ కామెడీకి. అండ్ దానికి రాకీ. సో నేను కొంచెం దానికి క్యారీ చేయబోతున్నాను లైట్ మొక్క. దాన్ని రాకీ బాయ్. ఎస్, రాకీ బాయ్, రాకీ బాయ్ హై. అండ్ ఇందాక నాకు ఇంకో కామెంట్ కూడా వచ్చింది, సో బ్రైట్నెస్ తక్కువ ఉండే చోటు కొంచెం. సో దీనికి ఏం చేస్తానంటే నేను రిసోర్స్ ప్యాక్ తయారు చేసి నైట్ విజన్ రిసోర్స్ ప్యాక్. అండ్ ఇది ఇప్పుడు ఎప్పుడైతే ఎలాగుంటుంది కామెంట్ ఇట్లా చెప్పండి ఓకే అని చెప్పేసి. సో ఐ థింక్ ఇట్స్ ఆల్స్ ఓకే. ఇంకేమైనా మీకు ఏమైనా కావాలంటే ఏం చేయాలంటే మీకు కామెంట్లో చెప్పడం మర్చిపోకుండా మ్యాక్సిమం అన్నీ ట్రై చేస్తాను. సో కామెంట్ డౌన్ బిలో. అండ్ ఎక్కడ ఉందా మనం? ఓకే, మన క్వెస్ట్ అయితే కంప్లీట్ చేసాం. మన అన్న కష్టపడి వాటర్ ప్యాక్ చేసాం. అండ్ ఇంకో విషయం, సో మనకి ఇది ఉందా తిని మనం ఇక్కడ పెట్టుకోవచ్చట బెల్ట్ కింద. నేను పెట్టి తిరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇంకోటి ఉంది. సో ఇది క్లైంబర్ గ్లౌస్ ఉన్నాయి కదా, ఇవి కూడా మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ పెట్టుకోవచ్చు. దీన్ని ఎక్కడైనా పెట్టుకో, దేనికైనా పెట్టుకోవచ్చు. సో నాకు దీనికి పెట్టుకుంటాం. అండ్ మనకి ఏం లేదు, అలా మనం ఎగురుతూనే ఉంటాం. ఐ మీన్ గోల్డ్ ఎగ్గలం. అండ్ ఒకరు మన దీనికి రిపేర్ కూడా అయిపోతుంది, ఎందుకంటే మనకి రిపేర్ చేయాల్సిన ఉంది కాబట్టి మనకి రిపేర్ అయ్యి అయిపోతుంది. సో పికాక్స్ అయితే వాడని కానీ చూసి మళ్ళీ వెంటనే వచ్చింది. అండ్ కేక్ వాడుతాను. సో కేక్ వాడితే ఇంకోదే బాధ అంటే దీని పికాక్స్ డ్యూరబిలిటీ 1000 తగ్గు చలుకు తగ్గుతుంది. ఎస్, సన్ తగ్గితే మనకి మరి దాదని చెప్పేసి నేను వదిలేశాను. అండ్ మనకు వాటర్ బకెట్ వచ్చింది. సో నెక్స్ట్ అజెండా వచ్చేసరికి లావా బకెట్ చేసి కబుల్ స్టోన్ జనరేట్ చేయొచ్చు. అడగచ్చు, యాజ్ ఇదంతా స్టోన్ వల్లే కదా కబుల్ స్టోన్ అంటే మనకి తవ్వడం మన వల్ల కాదు భయ్య. సో నేనైతే ఏం చేద్దాం అనుకుంటే ఈ వీడియో కల్లా నేను కబుల్ స్టోన్ జనరేట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇదిగోండి ఇక్కడ మీకు కనిపిస్తుంది చూసారా దీనికి. సో ఇది చేయాలంటే మనం దీన్ని అన్లాక్ చేయాలి, దీన్ని అన్లాక్ చేయాలి. అండ్ ఇది అన్లాక్ చేసిన తర్వాత ఇది అన్లాక్ చేయాలి. దీనికోసం దీని క్రాఫ్టింగ్ రెసిపీ చూసానంటే మనకి లావా బకెట్ ఉంది ఇక్కడ. సో లావా బకెట్ అయితే మనం సంపాదించాలి. అండ్ అది సంపాదించే మనకి ఇది కావాలి, ఇది కావాలంటే ఇది రావాలి. సో నేను అనుకున్నాను వాటర్ బకెట్, ఓకే మన వాటర్ బకెట్ని ఇన్ఫినిటీ చేసుకోవాలి, లేకపోతే మనకి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. కానీ ఎక్కడ ఇన్ఫినిటీ చేద్దాం అనుకునేసరికి నాకు అయితే ఐడియా వచ్చింది. కొంచెం అలవాటు అవ్వాలి కనుక. అయ్యి ఇది ఎక్కుతుంది, దీన్ని మనం తీసేసి పెట్టుకుందాం, ఆట పెట్టుకుందాం అబ్బా. యాక్చువల్ నిజం చాలా అంటే చాలా దీనివల్ల అలవాటు లేకపోతే చాలా కష్టం. ఇప్పుడు మనకి ఏ బాధ లేదు. అండ్ ఇక్కడ అక్కడ ఈ మూల ఎక్కడ పెట్టుకుంటుంది నా ఐడియా, ఎందుకంటే ఇలా వాటర్ చుట్టూ ఉంటే న్యాచురల్గా ఉంటుంది. అండ్ మనకి బాగుంటుంది కూడా. మనకి ఇప్పుడు ఏం కావాలంటే ఇలాంటి సౌండ్లు వస్తే గుండె అవుతుంది ఒకసారి మనం తీసిన. సో మనకు కొంచెం వాటర్ కావాలి. సో ఇది ఏం చేద్దాం అంటే ఒక 2 సాప్లింగ్స్ ఉంచేసి మిగిలినవన్నీ మనం నీటి కింద కన్వర్ట్ చేసేద్దాం. సో ఇది మనం చూసినట్టు ఇది మనకి ఆర్గానిక్ మ్యాటర్ని వాటర్ కింద కన్వర్ట్ చేస్తుంది. సో మనకి అయితే ఈజీగా వస్తుంది. ఇన్ఫినిట్ వాటర్స్ వచ్చేస్తాను మనకి ఏ బాధ లేదు ఇంకా. అండ్ వాటర్ ఫ్లో అవుతుంది సరే. సో మనం వాటర్ వల్ల ఫస్ట్ వాటర్ పెట్టేసాం కానీ మనం అసలు దాన్ని పట్టించుకోలేదు కదా. సో కేక్ మనం అన్లిమిటెడ్ ఫుడ్ ఉన్నదే కానీ దీనివల్ల డ్యూరబిలిటీ బాగా డ్యామేజ్ అవుతుంది. మనకు అంత డ్యూరబుల్ డ్యామేజ్ అయిన వాళ్ళు కాదు, ఇది ఎప్పుడవుతుంది. సో ఎప్పుడైనా అవుతుంది కానీ మనం చూస్తుంది. సో అందువల్ల మనం ఏం చేద్దాం అంటే మనకి ఫస్ట్కి అయితే ప్లాన్లు అయ్యాలి. సో ముందుగా మనం చేయాల్సింది ఏంటంటే బ్యాలెన్స్ చేయాలి. దీనికి మనకి ఏం కావాలంటే క్లే కావాలి. క్లేని ఎలా చేయాలంటే మనకి చిన్న హెల్ప్ ఉంది, అదే ఇక్కడ మనకి రాసింది గెంటాన్ పుటింగ్ డస్ట్ ఏంటంటే క్రేబుల్ ఫుల్ ఆఫ్ వాటర్. సో దీన్ని క్రేబుల్ అంటారు. సో మనకి దీంట్లో వాటర్ అయితే వేయాలన్నమాట. వాటర్ వేసి మనకి అలా డస్ట్ పెట్టాలి. సో మన డస్ట్ ఎప్పుడు ఉండాలంటే మనకు అన్నీ మనం ట్రై చేసిన రోడియం డస్ట్ అనుకుని ఉంచండి, అది డస్ట్ అనమాట. కానీ మనకి ఇది ఎంత కావాలని మనకి అయితే ఐడియా లేదు. సో మనం ఒక చోట ఆగండి, ఎంత కావాలంటే దీనికి కటింగ్. సో దీనికి ఓకే
ఒక్కొక్కదానికి ఒకటి కావాలి. అలా చూసుకుంటే మనకి 1, 2, 3, 4, 5, 6, 7 కావాలి. అంటే 7 క్లే అంటే మనకి 2 బ్లాకులు సరిపోతాయి, అంటే మనకి చాలా ఫెయిర్లీ సింపుల్ యూనో. దీన్ని ఇలాగ ఒకసారి 2, సో ఈ 2 అయితే సరిపోతాయి అనుకుంటున్నాను. అండ్ తీసే ఉండే ముందు ఓకే ఇది ఎప్పుడు అవుతుంది, అవ్వే ఫాస్ట్గా అవ్వమ్మా బుజ్జి కన్నా, అవుతుంది అవుతుంది అయిపోతుంది, ఇంకే క్షణంలో అయిపోతుంది, జస్ట్ మినిట్ వెయిట్ ఎ సెకండ్ అండ్ ఇట్ విల్ ఓవర్ అండ్ డన్. ఇప్పుడు మనం తీసుకోవచ్చు, తీసుకొని ఇన్ఫినిటీ వాటర్ సోర్స్ అయితే చేసేయచ్చు. అండ్ దీన్ని తీసుకొని ఇక్కడ పెట్టేసాం అనుకోండి, మన డస్ట్ ఇక్కడ పెట్టాం అనుకోండి, మనకి ఇది క్లే కింద అయిపోతుంది. చూసారా క్లే బాక్ ఎస్. సో మనం ఇంకోసారి చేస్తే మనకి కావాల్సినవన్నీ వచ్చేస్తే అండ్ డన్. ఎస్ మనకి ఇప్పుడు వచ్చేసాయి. అండ్ మనకి ఒక ర్యాండమ్ డైట్ వస్తుంది, అదే ఛాన్స్ క్యూబ్. ఓ ఛాన్స్ క్యూబ్ అని గుర్తొచ్చి, మనం ఆల్రెడీ ఛాన్స్ క్యూబ్ ఒకటి ఓపెన్ చేయాలి కదా, ఈ రౌండ్ డైట్ ఓపెన్ చేద్దాం. అండ్ మనకి ఎలైటర్ వచ్చింది. ఈ వరల్డ్ ఎలైటర్ అనేది అన్నిటికంటే మోస్ట్ బేస్టెస్ట్ ఎలైటర్ థింగ్ అనమాట. యాక్చువల్ చాలా బాగుంది అది ఇక్కడ. ఓకే యాక్చువల్లీ చాలా బాగుంది. సో డైమండ్ ఎక్స్పెక్టే చేయలేదు నేను, తెలిసి దీన్ని ఎక్కడ పెడదాం అబ్బా, మనకి ఎలైటర్ ఉంది ఎలైటర్ అని ఎక్కడ పెట్టాలి ఎఫ్ఓవి మార్కెట్. సో దీన్ని ఇంకెక్కడ నీరు పెడతాం, అది ఇక్కడ అంతా ఉంచుతుంది ఎందుకంటే మనకి. ఓకే అండ్ మన షీల్డ్ కూడా అంత అవసరం లేదు మనం. ఓకే ఓ మనం పెడదాం కదా, నేను చేయలేదంటే. సో ఇది మనం పెట్టేద్దాం. అండ్ 8 వచ్చేసింది అండ్ ఛాన్స్ బుక్స్ ఇందులో పెట్టి ఆల్రెడీ మనకి బోల్డ్ వచ్చాయి, ఇప్పుడు 14 ఉన్నాయి మన దగ్గర, వీటిని ఓపెన్ చేద్దాం. సో ఒక పని చేద్దాం, సో మన ఈ వీడియోకి వచ్చిన ప్రతి 10 లైక్స్కి నేను ఒక ఛాన్స్ క్యూబ్ బయట ఓపెన్ చేస్తాను. సో మీరు ఈ వీడియోకి అయితే 140 లైక్స్ వచ్చాయి అనుకోండి, ప్రతి ఛాన్స్ క్యూబ్ బయట ఓపెన్ అవుతుంది. సో వీడియో లైక్ చేయండి ఓకేనా. అండ్ మనం ఎక్కడ ఉన్నాం, సో చేయాలి. సో మనకు బోన్ మీల్ కావాలి, బోన్ మీల్ ఎలా సంపాదించాలి అయితే నాకు అస్సలు ఐడియా లేదు. ఓకే ఇది ఓకే అండ్ ఇది ఓకే. తర్వాత మనం బోన్ మీల్ ఎలా సంపాదిస్తాం, బోన్ మీల్ ఒకటంటే మనం మాప్స్ని చంపాలబ్బా. ఇప్పుడు మనకి 8 బోన్ మీల్ కావాలి, అంటే ఒక బోన్ నుంచి ఎన్ని వస్తాయి అసలు, ఎన్ని వస్తాయి అసలు నాకు ఏది తెలియదు భయ్యా. ఓకే మనకి 3 వస్తాయి. సో అలాంటప్పుడు చూసుకుంటే మనకి 3 బోన్స్ కావాలి. బోన్స్ కావాలంటే స్కెల్టన్లు చెప్పాలి. ఇప్పుడు స్కెల్టన్లు ఎక్కడ ఉంటాయిరా, స్కెల్టన్ బోన్ మిల్ సంపాదించడానికి ఇంకేం మార్గం ఉందా? ఒక్క నిమిషం, ఐ విల్ డూ మై రీసెర్చ్. ఓకే దొరికేసింది. సో మనకి డస్ట్ అయితే మనం దాని నుంచి చేయాలన్నమాట. సో అది మనకి ఇబ్బంది అవుతుంది కదా, సో దాన్ని కొంచెం అప్గ్రేడ్ చేద్దాం. సో మనం ఏదైనా స్లీవ్ చేయొచ్చు అనమాట, ఇది చూసినట్టు ఇది హెవీ అనమాట. సో కొంచెం ఇంకొంచెం గట్టిగా చేసి దానికి ఓ క్లాక్స్ చాలా ఈజీ, మన దగ్గర అన్ని బ్లాక్స్ అయితే ఉన్నాయి. సో ఓకే అయితే ఇక్కడ మనకి ఈజీగా దొరుకుతుంది. ఎంత కావాలి, 1, 2, 3, 4, 5 అండ్ మనకు కొంచెం స్టిక్స్ కావాలి. మన బుట్ట ఎక్కడ ఉంది, స్టిక్స్ అయితే సంపాదించేద్దాం అండ్ డన్. అండ్ ఇప్పుడు మన క్రాఫ్టింగ్ అయ్యాడు. సో మనం ఇప్పుడు దీన్ని అద్భుతమైన స్లీవ్ అయితే చెయ్యచ్చు. సో దీన్ని మనం బట్టలు కొట్టాలి, పక్కన పెట్టేద్దాం అండి. సో దీనికి మనకి స్ట్రింగ్ లేదు కాబట్టి సో వచ్చేసింది. సో దీన్ని మనం అండ్ ఇది ఆల్రెడీ మనకి ప్రెస్ వచ్చింది. సో పనికి వచ్చింది రావా ప్లీజ్. మళ్ళీ క్లైంబింగ్ గ్లోవ్స్ వచ్చింది, ఓన్లీ బ్యాకప్ అయిన బాగుంది. మైనింగ్ గ్లోవ్స్ చనిపోయినా సార్ బ్యాకప్ బయట ఉంటుంది. కొంచెం ఇంకేదో వచ్చిన బాగుంది బ్రో. ఓకే మన డస్ట్ అయితే మనం చేయాలంట దాన్ని అలాగా. సో డస్ట్ చేద్దాం. సో దానికైతే మనం బోల్డ్గా అయితే వర్క్ అయితే చేయాలనుకుందాం. మనం కబుల్ స్టోన్ అయితే ఆల్ ఉంది. సో మరి అంత కబుల్ స్టోన్ చేద్దాం. సో ఎంత కొంత చేద్దాం రండి. ఓకే మనకి అందుకే ఎగ్జాంపుల్కి అయితే మనకి వచ్చే. సో మనం వీటిని కంపల్సరీ మనం చేయొచ్చు అనమాట, ఏ బ్లాక్ నేను ఈ మోడ్లోని.
అది ఏం చేస్తుందంటే ఈ విధంగా చేసుకుంటే మనకు కంప్రెస్ ఎయిట్ అవుతుంది సార్, ఈ కంప్రెస్. సో ఇది నార్మల్గా దినికైట్ అవ్వదు, సో దినికైట్ పెడ్డం కాదు దినికైట్ అవుతుంది. ఒక్క బోన్ మిల్ అరే ఓకే, మనకి ఒక బోన్ మిల్ ఎయిట్ ఘోరం పోయ్యాది. ఆగండి, న్యాయం కాదు న్యాయం కాదు అంటచ్చి. ఓకే న్యాయం కాదు, మనకి న్యాయం జరగాలి ఇక్కడ. సో ఇది ఘోరమైన న్యాయం అనమాట, సో మంచి న్యాయం కాదు. సో ఒక్కొక్కటి చేస్తే మనకు ఒకటి వస్తుందా? రావట్లేదు, రాలేదు. ప్లీజ్ ఒకటి రావా? సిల్వర్ ఓర్ వచ్చింది మనకి. ఒకటి వచ్చిందంటే తో 12 వాటికి మనకి అమ్మో 9 రావాలంటే ఒక పెద్ద యుద్ధమే చేయాలి. సో నాకు తెలిసి ఏం చేద్దామంటే హాఫ్ క్యాంపులు చేస్తాను వరకు. సో 9 వచ్చినట్టు వరకు ఏదో చేస్తూనే ఉంటాను, చూద్దాం మనకి ఎన్ని వస్తాయని. ఓ మై గుడ్ నెస్, ప్లీజ్ హెల్ప్ మీ. అమ్మయ్య చివరికి అయింది. సో డెస్ట్ అయితే వచ్చింది. సో ఏం చేసిందంటే ఒక హ్యామర్ చేసింది, ఇదే కంప్రెషన్ బ్లాక్స్ బ్రేక్ చేయగలరు. సో ఇది చేసింది ఎట్లయితే 9 హ్యామర్స్ కలిపి క్రాఫ్ట్ చేసి చేయొచ్చు. ఇదే చాలైపోయింది మనకి ఏదో వచ్చిండే. సో దీన్ని అయితే మనం చేయొచ్చు. సో ఎందాకలాగా చేద్దాం, కానీ నేను చేసే ముందు ఏంటంటే ఇంకో అసలు కష్టలో ఇంకో చూశాను, అది చేయొచ్చా లేదా అనేది ఐడియా లేదు కానీ చూశాను. సో ఏంటంటే ఆర్డర్స్ ఆటోమేటిక్గా మనకి ఏదో చేస్తుంది, కానీ దీనికి మనకి చాలా అంటే చాలా ఐరన్ కావాలి. మన దగ్గర అసలు ఐరన్ నీళ్ళు అనమాట, అందుకని మనం తినేది. సో నేను ఏం చేద్దాం, ఓకే ఏదైతే మనం ఏం చేద్దాం అంటే, సో దీన్ని కంప్రెస్ ఇక్కడ పెడదాం, ఇక్కడ పెట్టేసి స్లీవ్ చేసి అండ్ మనం చూసంటే 8 వచ్చేసాయి. సో వాటిని మనం ఏం చేద్దాం అంటే ఇక్కడ మనకి పెట్టుకొని, ఓకే మనకి ఏదో ఓవర్ వచ్చింది కానీ మనకు కావాల్సిన బోన్ బ్లాక్ ఏదో రావాలి. 4 వచ్చాయి, ఇంకా 7, ఇంకొకటి వస్తా మనకి ఒకట సరిపోయి. యా వచ్చేసాయి మనకి, మనకు కావాల్సిన వైట్ వచ్చేసాయి. అండ్ దీన్ని ఎర్రగొట్ట. సో మేము స్టోన్ యాడ్ ఎర్రగొట్ట రారు కదా, సో దీంతో ఎర్రగొట్ట మీకు మ్యాజిక్ చూపిస్తే చూడండి. ఓకే మన దీంట్ ఏంటి ఎర్రగొట్టలపై, ఓకే మనం కంప్రెస్ చేయాలి కదా దీన్ని. సో మనం దీన్ని అయితే ఎర్రగొడదాం మళ్ళీ. సో దీన్ని కూడా చేస్తే మనకి ఏమో తెలుసుకోవాలి అండ్ మన అప్పులుగా నెక్స్ట్. సో మనం దీన్ని కూడా వెయిటింగ్ చేసేద్దాం, చేస్తే మనకి ఏదైనా వస్తుందో. కోల్డ్ వచ్చింది నైస్. సో మనకి గోల్డ్ ఓర్ వచ్చింది, నిక్కిల్ ఓర్ వచ్చింది, సిల్వర్ ఓర్ 4 వచ్చాయి, అంటే నైస్. ఇప్పుడు మనం క్రాఫ్టింగ్ అయితే మొదలు పెట్టాలి. నీకు ఎంత కష్టం అవుతుందని నేనైతే అనుకోలేదు, కానీ తప్పదుందా చెప్పాలి. అండ్ దాన్ ఇప్పుడు మనం దీన్ని ఫర్నెస్లో మంట పెట్టాలి. ఒక బ్లాక్ పెడదాం అలా కొంత వేసి, కానీ కోల్డ్ అయితే 9 అయిపోతుంది అయితే మనకు. అండ్ కోల్డ్ ఇట్లా దాసేద్దాం, దీన్ని ఇక్కడ పెడదాం, మన కబుల్ స్టోన్ ఇక్కడ పెట్టేద్దాం, హ్యామర్ కూడా ఇక్కడ పెడదాం, ఎందుకంటే మనకి తర్వాత యూజ్ అయ్యే అవకాశం ఉంది. నైస్ అండ్ డన్. ఓకే అండ్ మనకి పెట్టేస్తాం. సో దీన్ని అయితే మనం పెట్టేస్తాం, తింటాం మనకి క్వెస్ట్ కంప్లీట్. కొంచెం మంచి డ్రా ప్లీజ్, మంచి డ్రా, మంచి డ్రా. రెస్ట్ ఆన్ ఫర్నిచర్, టెస్ట్ అండ్ ఫర్నిస్ నైస్. స్మెల్స్ ఐటమ్స్ ఎలా స్మెల్ చెప్తుంది? ఓకే దీనికి పవర్ అవ్వాలమ్మా, పవర్ ఎలాగెత్తాం అసలు. కోల్ అట ఏం రెస్ట్ అని పెట్టాలి, రెస్ట్ అని వస్తాను మన దగ్గర ఉండ పవర్ అవ్వడానికే. మమ్మే ఒకసారి కోల్ అయితే ఒక్క కోల్ అయితే ట్రై చేద్దాం, ఆగండి సరిపోద్దా అని దీనికి దీనికి. కౌంటర్ మనకి రెస్టారెంట్ కావాలనుకుంటుంది దీనికి. ఓకే మనకి రెస్టారెంట్ అయితే కావాలి దీనికి. స్మెల్ సంథింగ్ యూజ్ రెస్టారెంట్ ప్లస్ వెరీ కామన్ అనేది నమ్ నమ్ నమ్. ఓకే మనకి రెస్టారెంట్ అయితే కావాలి దీనికి, మన దగ్గర అది లేదు. సో ఇది మళ్ళీ మన స్పెషల్ బ్లాక్ అయితే వెళ్ళిపోతుంది అన్నమాట. అండ్ ఇది మనకి ఇక్కడికి వెళ్తుంది. సో మనం అంటే ఎన్ని క్వెస్ట్ కంప్లీట్ చేసాం, ఇది ఇది కంప్లీట్ చేసాం, ఇది కంప్లీట్ చేసాం. సో ఇది చేద్దాం, ఇది చేద్దాం అంటే ఇది ఇది చేద్దాం. సో దానికి మనకు ఐరన్ కావాలి. ఎగ్జాక్ట్ నేను రా ముందు ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ మొదలైతే కొంచెం ఐరన్ అయితే కలెక్ట్ చేసాం గ్రావెల్ వల్ల. సో ఇది మనకి చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు 2 వచ్చాయి, ఇంకొకటి రావాలి. ఏంటి ఇది మనకి ఒకటి నో పర్లేదు, మనం దీన్ని వెళ్ళాం. సో మనకి హ్యామర్ ఉన్నంత వరకు భయం ఎందుకు తండగా అన్నట్టే చూడాలి. సో నైస్ 4 వచ్చాయి. ఇప్పుడు చూడండి మీకు కరెక్ట్గా ఎలా పనిచేస్తుంది చూపిస్తాను ఇది హ్యామర్. సో ఇప్పుడు మనం దీన్ని బట్టలు కొట్టాం అనుకోండి, మనకి గ్రావెల్ ఎట్ట వచ్చేస్తుంది. చూసారు ఎంత పవర్ఫుల్ ఇది. సో దీనివల్ల మనకి అసలు ప్రాబ్లం అనేది అస్సలు తక్కువ.
మనకి కావాల్సిన గ్రావ్లే కదా, ఆ గ్రావ్లే. సో మన దీంట్లో పెట్టేసి వీటిని మనకు కావాల్సిన ధైర్యమే కావాలి ఇంకెదు. ఓకే లాస్ట్ అండ్ ఫైనల్ వన్, నైస్. చూసారంటే ర్యాంక్ అయిపోయింది అండ్ ఐరన్ మన 13 వచ్చింది. సో ఈ విధంగా మనం ఇంకా 3-8 ఐరన్ చేసుకోవచ్చు అండ్ మనం వీటిని అయితే ఇక్కడ పెట్టేద్దాం. అండ్ కాపర్ నైస్ ఐరన్ పీస్ పెట్టేద్దాం. సో మనకి 3 ఐరన్ 8 ఐరన్ వచ్చింది అండ్ దీన్ని అయితే స్మెల్ట్ చేసేద్దాం. సో ఈజీగా స్మెల్ట్ అయిపోతుంది మనకి, ఏ బాధ లేకుండా. అండ్ మన ఫ్లింట్ నైట్ పెట్టేద్దాం, మనకు అవసరం లేదు. అంతే నైస్. సో హ్యామర్ మనకి చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది కంప్రెస్డ్ హ్యామర్ అండ్ లేదు మనం మన పని గోవిందే అయిపోదు. అండ్ లావాకి మనకి ఇంకో బకెట్ అయితే దొరికేస్తుంది, ఇంకో బకెట్ దొరికేస్తుంది. సో లావాకి వాటర్ మనం పడతాయి కదా పెట్టేద్దాం, ఎందుకంటే అందాక బకెట్లు ఇక్కడ పెడదాం. ఇంకా చూడలేదు. ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఈ కింద బ్లాక్ కనిపిస్తుందా, సో దీనికంటే ఒక హీట్ అయితే పెట్టాలన్నమాట కరెక్ట్ మన దగ్గర. సో దీనికి కింద హీట్ పెట్టాం అనుకోండి, ఇప్పుడు ఏమవుతుందంటే ఇది మన దీంట్లో లావా చేయొచ్చు. దీంట్లో కబుల్ స్టోన్ ఇవ్వచ్చు, సేమ్ మనకి ఇక్కడ వాటర్ అలాగే ఇచ్చాము, ఇక్కడ మనకి కబుల్ స్టోన్ అనేది ఇవ్వచ్చు. సో ఐ మీన్ లీవ్స్ అలాగే ఇచ్చి అక్కడ కబుల్ స్టోన్ ఇస్తే మనకి ఏమంటారు సో అవుతుంది. సో ఇది చాలా అంటే చాలా లేట్ గైడ్ అవుతుంది, చిన్న పర్పడింది. సో నేను రికార్డ్ చేయకుండా తీస్తున్నది అంట. సో చూసినట్టంటే అంతగా చేయలేదు. సో ఇవన్నీ కట్టాను. సో దీని అందాక బెడ్షూటెడ్ ఫామ్ చేసింది అంతే, ఇంతకు మించి ఏం లేదు. సో లావా తీసినప్పుడు గుర్తు వచ్చింది అసలు రికార్డ్ చేస్తున్నానని చెప్పేసి సార్ రికార్డ్ చేశాను. సో మర్చిపోయాను. సో మనకి ఇప్పుడు లావా బకెట్ వచ్చింది అంటే మనకి తెలుసు కదా మనం ఇప్పుడు ఏం చేస్తాం. ఫస్ట్లోకి వెళ్తాం, కాబుల్స్టోన్ జనరేటర్కి వెళ్తాం, క్లిక్ వ్యూ నొక్కుతాం అండ్ ఒక గ్లాస్ కావాలి. సో గ్లాస్ అంటే శాండ్ కావాలి. శాండ్ అంటే ఇప్పుడు మనకి మళ్ళీ ఇప్పుడు మనకి ప్రాసెస్ చేయాలి గ్యాస్. ఇది మనం ఎన్నిసార్లు చేస్తాం అంటే ఎన్నిసార్లు చేస్తాం, దానికి ఆటోమేటిక్గా ఎన్ని ఉంటాం అంటే ఎంత బాగుంది తెలుసు కన్వర్టర్. సో దానికి మనకు కొంచెం ఉంటుంది కానీ దానికి మనకు కొంచెం చాలా దూరం వెళ్ళాలి అనుకుంటా. సో దాని దూరం వెళ్ళదు. అండ్ శాండ్ ఉంది, దీన్ని స్మెల్ చేసి ఇడివే. అరే నేను పంపించలేదురా, అది వెళ్ళిపోయింది. ఓనో పోనీ ఒక గ్లాసే కదా, ఇది అయిపోదు. ఓకే నైస్. అండ్ ఇప్పుడు మన వాటర్ బకెట్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఎక్కడ ఎక్కడ ఉంటుంది వాటర్ బకెట్. ఎస్, సో మనకి బకెట్లు రాకపోవచ్చు కానీ మనం ఏం చేయలేం. సో మనకి క్రాఫ్టింగ్కి వెళ్దాం. అటవిటి ఓకే, మనం దాని గురించి మాట్లాడుకో. అసలు మనం ఏమీ చూడలేదు, అక్కడ ఏమీ వినలేదు, అంతా అయిపోయింది. అండ్ మనకి దాని కబుల్ స్టోన్ జనరేటర్ కదా, మనకైతే క్వెస్ట్ కంప్లీట్ గయా. అండ్ డ్రైవర్ హాపర్ హాపర్ వచ్చి హాపర్ యాక్చువల్ మనకు కరెక్ట్గా యూజ్ అయ్యే ఐటెం వచ్చిందబ్బా. సో దీంట్లో స్టోర్ చేయకపోతే మనం కింద దానికి స్టోర్ చేయొచ్చు. నైస్. అవుట్పుట్ ఇన్వెంటరీ అబ్బో ఆర్ అవుట్పుట్ హాపర్ బిలో. సో ఏదైనా చేయొచ్చు. సో మన కబుల్ స్టోన్ జనరేటర్ ఎక్కడ పెడదాం. సో దానికి ఒక వేరే చెస్ట్ ఒకటి ప్రొవైడ్ చేసాం అనుకోండి మనకి ఏమన్నా. సో గోళ 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 పెడదాం, ఈ గోడ ఎక్కడ పెట్టేద్దాం గోళ. సో మనకి ఎలాగో ఎక్స్పాండ్ అయ్యే అవకాశం లేదు, కాకపోతే మనం గోళలోనే పెడదాం. సో ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి. సో కబుల్ స్టోన్ జనరేటర్ కూడా ఇక్కడ పెట్టేస్తే మనకి ఉంటుందా, లేదంటే ఏది చేద్దాం, ఎక్కడ పెడదాం ఎక్కడ పెడదాం ఎక్కడ పెడదాం. ఓకే ఇక్కడ పెడదాం. అండ్ మనకు చెస్ట్ చేద్దాం కొంచెం ఎక్కువ ఉన్నాయి, 16 ఉండాలి, ఒక వుడ్ మిస్సింగ్. అండ్ డన్, మన కబుల్ స్టోన్ జనరేటర్ అయిపోయింది. అండ్ చూసిన అప్పుడు 37 కబుల్ స్టోన్ అయితే 38 అయ్యాయి. సో దీన్ని అప్గ్రేడ్ చేయొచ్చు మనం. సో దీనికి అప్గ్రేడ్ చేయాలంటే మనకి క్వశ్చన్కి ఏం కావాలంటే ఐరన్ కావాలి. మన దగ్గర అస్సలు లేదు ఐరన్. సో ఉండే కానీ రెండు దేనికి సరిపోదు రెండు వచ్చేసరికి. అండ్ మన కబుల్ స్టోన్ కూడా పెట్టడానికి వచ్చేస్తుంటుంది. సో కబుల్ స్టోన్ జస్ట్ ఇక్కడ పెట్టేస్తే మనకి ఏ బాధ లేకుండా ఇది కదరా ఇది పెట్టేస్తే అయిపోతుంది. అండ్ నేను ఒకటి గమనించాను గేస్, మీరు గమనించలేదు. సో మనం స్నీక్ చేసి ఆ చెస్ట్ వచ్చి ఫస్ట్ ఎయిట్ ఉన్నాయి ఎంత ఐటమ్స్ ఉన్నాయి చెప్తుంది. ఇది నైస్ కదా, చాలా బాగుంది ఇది. ఓకే మనకి రాకీ బాయ్ హాయ్, అలా ఉన్నా బాగున్నావా, కొత్త ప్లేస్ నచ్చింది కొంచెం నీట్ చేస్తున్నాను. ఓకే మనం ఇంకా క్వెస్ట్ ఒకటి చేద్దాం. సో ఇంకే క్వెస్ట్ చేద్దాం అంటే సో స్మెల్ ట్రైన్ చాలా పెద్ద మాది మరి నాకు ఈ మధ్య తెలిసింది. సో ఇది మన వల్ల కాదు అప్పుడే,
అందుకని చెప్పేసి మనకి ఇది చేద్దాం, ఫ్లూయిడ్ క్రాఫ్టింగ్. సో దీనికి ఏం కావాలంటే జస్ట్ ఒక స్టోన్, లేకపోతే స్టీల్ స్టోన్ అయినా, లేకపోతే మామూలు స్టోన్ కావాలా. అండ్ డాన్ స్టోన్ బ్యారల్. అండ్ ఇది నేనైతే క్రాఫ్టింగ్ నాది ఫండింగ్ శాఖ వేరే ప్లేస్ పెట్టదు, ఎందుకంటే ఇవన్నీ మనకు వచ్చేస్తున్నాయి. సో దీంట్ ఏం చేస్తాం, సో నేను కలెక్ట్ చేద్దాం, దీన్ని అయితే మనం పెడదాం. సో ఓల్డ్ ఫ్లూ, సో యూ కెన్ యూస్ దెమ్ టు క్రియేట్ అదర్ ఐటమ్స్ అండ్ ఫ్లూ ఇస్ నా ఇస్ ర్యాండమ్ రివార్డ్ అప్గ్రేడ్ స్పీడ్ అంటే ఏటో కూడా నాకు తెలియదు. సో మన విక్కెడ్ వాటర్ ఎలా తేవాలి, విచ్ వాటర్ కానీ ఫోన్ ట్రాన్స్ఫర్ అయితే మాప్స్ ఇన్ టు క్యాష్లీ వెర్షన్స్ వాటర్ దీ ఇట్ కెన్ ట్రాన్స్ఫార్మ్ ఐటమ్స్ అండ్ మాప్స్ ఇన్ టు క్యాష్లీ వెర్షన్స్. సో దీంట్లో వాటర్ వేస్తే విచ్ వాటర్ కానీ మారుతుంది. ట్రై చేద్దాం ఏమైపోయింది చెప్పండి. అండ్ లోపలికి వెళ్ళిపోయిందా, నేను ఎక్కడికి వెళ్ళిపోయిందని చూస్తాను నేను. అరే బా, సో దీన్ని మనం ఎలా చేయొచ్చంటే ట్రాన్స్ఫర్ ఐటమ్స్ అండ్ మాప్స్ అంటే మోర్ గ్యాస్ట్లీ వెర్షన్స్. మైసీలం పెట్టాలి ఇప్పుడు. అవునో, మైసీలం పెట్టాలా లేదంటే నవ్వుతా. సో నిజం చెప్తా నాకు ఏం తెలియదు, ఎలా చేయాలి ఏం చేయాలని తెలియదు. అండ్ ఇది అప్గ్రేడ్ స్పీడ్ వచ్చిన రేట్ కూడా ఇంక్రీజ్ ఆపరేషన్ ట్యాక్స్ అప్గ్రేడ్ దేనికి, అది దేనికోసం పెంచింది, ఎవరి కోసం, నాకేనా కాదు మరి దేనికి. సో ముందుగా అయితే సీలింగ్ ఎలా ఉంది చెప్పడం, అడగడం వచ్చిన సీలింగ్ ఎలా ఉంది, బాగుంది కదా. సో ఈ సీలింగ్ నేను అటు ఇటు అక్కడ కంప్లీట్ చేస్తాను. సో నేను ఏదైనా ఇది హాల్వే చేద్దాం అనుకుంటున్నాను, ఇక్కడ నుంచి రూమ్స్ మనం స్టార్ట్ అవుతాం అనుకుంటున్నాయి. సెంటర్ హబ్ నాకు తెలిసిందే, కానీ దీన్ని సెంటర్లో కాకుండా కొంచెం స్టార్టింగ్ పాయింట్ లాగా చేద్దాం అనుకుంటున్నాం. ఏదైనా అయింది కానీ మనం ఇక్కడ ట్రై చేద్దాం. సో మనకు స్టోన్ బ్లాక్ ఎలాగడదు అసలు తెలియదు. అండ్ మన ఐటమ్స్ అయితే ఇక్కడ పెడదాం. అండ్ ఎందుకైనా మంచిది ఒక ఛాన్స్ బుక్ అవుతుంది నాకు తెలుసు, 10 లైక్లకి ఒక ఛాన్స్ బుక్ ఓపెన్ చేసిన అన్న నేను గుర్తుంది, కానీ ఓపెన్ చేయాలి నాకు ఎందుకు ఓపెన్ చేయాలో ఉంది. ఓకే 80 రాలే, నో ఓకే 130 లైక్స్కి మొత్తం అన్ని అలా కదా, 100 లైక్స్ టార్గెట్ కలగదు కదా. సో 100 లైక్స్ టార్గెట్ ఇస్తాను గైస్. సో 3 అయితే వెలిగిస్తాను. సో 10 నుండి 100 లైక్స్ చేస్తే ఒక్కొక్క లైక్ ప్రకారం అన్ని ఛాన్స్ గ్లూబ్లు అయితే ఎరగొడతాను. ఎక్స్పీ వచ్చింది, కొంచెం ఉపయోగపడే ఛాన్ ఇవ్వమ్మా. ఏ ఓ నో నో, నా దగ్గర వెప్పన్ లేదే, నేను వెప్పన్ క్రాఫ్ట్ చేయాలి. అసలు తింటూ వెప్పన్ అవుతా, మమ్మీ ఏంటిది ఇన్ఫరామే వేస్తాను సార్. ఏంటి మమ్మీ ఇది క్వెస్ట్ కంప్లీట్, అంటే ఏదో క్వెస్ట్ కంప్లీట్ చేసేసాను కానీ రేటు కొద్ది నాకు ఇంకేది వచ్చింది. ఖైరో ఖైరో వా ఖైరో స్టేబిలైజర్ ఫ్లక్స్ వా, చూడడానికి ఇది ఎక్సలెంట్ ఉంది కదా, కానీ ఏంటి తెలియదు. సో దీన్ని పిక్ అమ్మ, ఈ పిక్ ఎక్సెన్స్ అయిపోతుందంటే ఇది చాలా గ్రేట్. సో దీన్ని డెకరేషన్ కింద యూజ్ చేయొచ్చు అబ్బా, బాగుంటుంది. సో ఈ మూలలు పెడదాం, లైట్ డెకరేషన్ కింద చాలా బాగున్నాయి కదా ఇవి. అండ్ ఇక్కడ సో నంత బాగున్న లైట్ డెకరేషన్. అండ్ ఇవి మిగిలిన ఇక్కడ పెట్టేద్దాం చూడండి, ఏదో ఫ్లాక్స్ ఇది లాస్ట్ అండ్ ఫైనల్ మంచిదా పేరు వచ్చింది ఎండర్ పా. యాక్సెస్ పార్ట్ టు రిమోట్ బ్లాక్ లొకేషన్ యూజ్ చేయ స్పెసిఫిక్ ఏంటో విచ్ రిమోట్ లొకేషన్ చేంజ్ ఫర్ సెకండ్ మెకానికల్ యూజెస్ మెకానికల్ మైనస్ స్కాన్ ఇంటరాక్టివ్ బ్లాక్ ఏషియన్ ఐ కెన్ ట్రావెల్ టు ద పోర్టల్. ఓకే ఇది ఏదో చాలా విచిత్రంగా ఉంది, దీన్ని ట్రై చేసే ముందు అయితే మనకు ఒప్పిదన్న. సో చూడడానికి అయితే విచిత్రంగా ఉంది, దీన్ని యూజ్ అయితే. సో వీటన్నిటిని యూజ్ చూడాలబ్బండి, నాకు ఎక్కడ చూడాలి తెలియట్లేదు చూడ. సో 100 లైక్స్ కై, సో ప్రతి 10 లైక్స్కి అండ్ ఒక ఛాన్స్ క్యూ బయట ఓపెన్ చేస్తాను. ఓకేనా, నెక్స్ట్ ఇయర్ ఇన్నర్ నెక్స్ట్ ఇయర్ బేస్ అని ఉంది కానీ నేను ఇక్కడే ఓపెన్ చేస్తున్నాను. నైజ్ అమ్మా, మొన్న చాలా రిస్క్ తీసుకోని పర్సన్ లేదు, రిస్క్ లేకపోతే వైఫ్ మిగిలిన రిస్క్ మాత్రమని పెద్దలు చెప్పారు. సో ఇంకా మనం ఏం క్వెస్ట్ కంప్లీట్ చేయగలమా ఈ టైంలో. సో ఇది లిక్విడ్ ఫ్యూల్ చేసాం, ఇది హెల్లిష్ అన్నారు రెస్టారెంట్ ఫ్లో అవార్డ్ ఇది రిపీట్ ఇన్ కేస్ యూ లూజ్. సో ఇది మనకి నెదరాక్ చేయాలన్నమాట, యూస్ మేక్స్ నెదరాక్ బై యూజింగ్ రెడ్ స్టోన్ ఆన్ బ్యారల్ ఫుల్ ఆఫ్ లావా. సో అది మనకి లావా ఉన్న ఫుల్ ఉన్న బ్యారల్లోకి మనం రెడ్ స్టోన్ అయితే వేయాలి.
సో ఇది నాకు తెలిసి ఈజీగా ఉండదు టాస్క్ అనేది, కానీ మనం ఏం చేయలేం కదా ట్రై చేయాలి. అంటే గైస్ వీడియో అయితే అంటే సో మనమైతే చాలా రీసెర్చ్ చేసాం త్రీ చాప్టర్స్. సో స్కిన్ అయితే చాలా వరకు వచ్చేసింది అండ్ మనకైతే ఆల్మోస్ట్ చాలా క్వశ్చన్స్ కంప్లీట్ చేసాం. సో ఈ ఎపిసోడ్కి అయితే మనం కంప్లీట్ చేసింది ఎంత అంటే 36%. సో దీన్ని 100% కంప్లీట్ చేయడం అంటే మనకి ఇంక ఇవి చేయాలి, ఈ నెదర్యాక్ చేయాలి, ఇది చేయాలి, వాటి అనేది మనం ఈ వరల్డ్కి వెళ్ళాలి. సో ఐరన్ కావాలని మనం దానికి వెళ్ళాలి. సో వరల్డ్కి వెళ్ళే ముందు అయితే మాత్రం మనం చేయచ్చు. సో ఇది నేను తెలిసి లాస్ట్ ఎపిసోడ్లో ఆయన ట్రై చేద్దాం ఇది. సో ఇవన్నీ కంప్లీట్ చేయాలనుకోవట్లేదు. సో ఇవన్నీ కంప్లీట్ అయ్యి మీకు నచ్చితేనే మనం ఈ సిరీస్ని కంప్లీట్ చేయాలి, ఒక సర్వైవల్ సిరీస్కి ఏం చేసేద్దాం అంటే. అండ్ చూసినట్టయితే చాలా ఉంది. సో ఇది ఇక్కడ నుంచి ఈ స్టోరేజ్ స్టార్ట్ చేసామంటే మనం నాపడే తిరిగి ఉండదు. ఇంకా నేను చెప్తాను స్టోరేజ్ చేస్తే మన మోడ్స్ అనేది చాలా ఎక్కువ ఉంటాయి. చికెన్స్ ఉన్నాయి రకరకాల చికెన్, దీంట్లో ఎండ్రస్ చికెన్ ఉంటుంది అండ్ ఫ్లూయిడ్ కౌస్, మిస్టికల్ అగ్రికల్చర్, డ్రాగన్ ఎగ్జాబులేషన్ ప్రాజెక్ట్, ఈ ఎక్స్ట్రీమ్ క్రాఫ్ట్ అండ్ టాంటన్ క్రాఫ్ట్. సో ఇది చేస్తే మనకి చూద్దాం. సో అంటే గాయస్ సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో గాయస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మన నెక్స్ట్ ఎపిసోడ్లో మన మైండ్ వాళ్ళ సజెషన్స్ ఉన్నమాట కామెంట్లో చెప్పడం అని వచ్చుకోండి. అండ్ బాయ్ బాయ్.